దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఎందరో ప్రముఖులు కరోనా కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అసలు ఎవరిని వదిలిపెట్టడం లేదు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తోంది. ఎంతోమంది దీని బారిన పడి తమ అసువులు బాసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి తాజాగా రెండోసారి కరోనా సోకిందంటే మొదటిసారి ఆయనకి కరోనా వచ్చిందని చెప్పారు, కానీ ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే కరోనా కిట్లో ప్రాబ్లం ఉంది, కానీ ఆయనకి ఎలాంటి లక్షణాలు లేవని తెలుస్తోంది. దీంతో ఆయన తన ఇంట్లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కరోనా సమయంలో. మరి ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్టుల కోసం విరాళాలు సేకరించి వాళ్ళకి ఇంట్లో నిత్యావసరాలను సమకూర్చారు. అంతేకాదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ బ్యాంక్స్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తూ ఇంట్లో సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఫోటోలతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు మెగాస్టార్. కానీ ఆయనకు మళ్ళీ కరోనా సోకింది. కారణం మరి భోలాశంకర్ సినిమా షూటింగ్. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళి 2 రోజులు అయింది, మరి ఆయనకు కరోనా సోకింది. దీంతో ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి, నేను హెల్తీగా ఉన్నానంటూ ఎప్పటికప్పుడు ఆయనకి సంబంధించిన అప్డేట్స్ని సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నారు మెగాస్టార్. మరి ఆయనకి ఇలా కరోనా సోకిందని తెలియగానే ఆయన చూడటానికి నాగార్జున కూడా వచ్చారట. ఏకంగా నాగార్జున హాస్పిటల్కి సైతం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కరోనా కొన్ని సింటమ్స్ ఎక్కువ కావడంతో ఫీవర్ కూడా రావడంతో మెగాస్టార్ని హాస్పిటల్కి తరలించారు. అపోలోలో ఉన్నటువంటి మెగాస్టార్ని కలవడానికి స్వయంగా నాగార్జున వెళ్ళారట. వెళ్ళి వెళ్ళగానే షూటింగ్స్ విషయం గురించి అంతా పక్కన పెట్టాలని, ఖచ్చితంగా మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని, ఇంకొద్ది రోజులు షూటింగ్స్ అంతా చేయకపోతే ఏమీ అవ్వదని, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాలంటూ మెగాస్టార్కి గట్టిగానే చెప్పారట. సో మొత్తానికి నాగార్జున వచ్చి రాగానే చిరంజీవితో సినిమా విషయాల గురించి చెప్తూ, వీటి గురించి ప్రస్తుతం పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయాలని చెప్తూ ఎంతగానో కాసేపు ఉండి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.